నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం ఆకులకొండూరు గ్రామంలో 2 కోట్లతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్, 12 లక్షలతో నిర్మించిన గోదాం, 12 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గోలు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్, ఎంపీ కవిత సంపూర్ణ సహకారంతో ఇప్పటికే 450 కోట్ల పై చిలుకు నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ నిధులను మంజూరు చేశారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంచిప్ప రిజర్వేర్ పూర్తయితే రూరల్ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. ఎమ్మెల్సీ విజిగోడ్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలుతో పాటు అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్1గా నిలపడంలో సీఎం కేసీఆర్ నిరంతరం కృషి అభినందనీయమన్నారు. బంగారు తెలంగాణ సాధనే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడిల శ్రీరాములు, టీఆర్ఎస్ జిల్లా యువనేత భాజీరెడ్డి జగన్, సర్పంచ్ అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి 23 కోట్లు ఇవ్వడం వల్ల కొన్ని 30 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు తిమ్మంపల్లి అండ్ పాలన కావాలకు వస్తుందంటే నిజంగా ఆ విషయము ఒక వ్యక్తిగా ప్రాతినిధ్యంగా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇది వ్యక్తిగా కేవలం చెప్తుంటే నాకు సంతోషం ఉండాలి. వల్ల మనకి వేసవి కాలం, ఎండాకాలం, వర్షాకాలం మనకు పంటలు పండే కానీ లాభం లేదు. ఎకరానికి 10 సంవత్సరాలు మరి పనులు ఇవాళ వేసవి కాలమైనా 7 సార్లు నిలిపిస్తాం, 3 సార్లు 10 రోజులు గ్యాపు, 10 రోజులు నీళ్ళు, చాలా పదుపు నిలవడం వల్ల ఇవాళ ఎకరానికి 35 క్వింటాల పంట వచ్చిన వాళ్ళు ధర్మాలను చాలా రైతులు ఉంటారు. ధర్మాలను అంటుంది సార్, 10 సార్లు ఇచ్చిన సార్ మాకు నీళ్లు సరిపోతాయి, 10 సార్లు కాదు 13 సార్లు ఇప్పిస్తాను చెప్పేది. అంటే బాజిరెడ్డి గోడ అనే వ్యక్తి ఎక్కడున్నా నీళ్ళకేం పొందలేదు, నీళ్ళు ఫ్రీ అవుతారు. మాసంలో ఉండి మారుమూల ఉండి నిజామాబాద్ వచ్చాను. ఒక దృశ్యం ఏంటంటే కెనాల్ మన మధ్య నుంచి పోతున్నా కేవలం మన కాన్స్టిట్యూన్సీలో 20-25 ఎకరాల